టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ నోటీసులకు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. తనకు సిట్ మీద నమ్మకం లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలతో బిజీగా ఉన్నానని ఇప్పటికే తెలిపారు ఆయన. అయినా మళ్లీ నోటీసులు ఇచ్చారన్నారు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఆ బాధ్యత గల మంత్రి ఇద్దరు మాత్రమే ఉన్నారని అన్నారు. అయితే లీక్ లో చాలా మంది ఉన్నారని సిట్ హెడ్ గా మీకు తెలుసు అంటూ బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. మొదటి నుంచి స్కామ్ ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందన్న సంజయ్ రాజకీయాలను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షితో ఆలోచించండి అంటూ సూచించారు. ఈ స్కామ్ తో ఎన్నో లక్షల మంది మనోవేదనకు గురవుతున్నారన్నారు. ఒక గ్రామం నుండి ఎక్కువ మంది గ్రూప్ 1 కు సెలెక్ట్ అయ్యారనే సమాచారం తనకు వచ్చిందని దాన్నే ప్రజల ముందు పెట్టానన్నారు. ప్రజాప్రతినిధిగా తనకు వివిధ మార్గాల నుండి సమాచారం వస్తుందని ఈ సమయంలో పూర్తి వివరాలు బహిర్గతం చేయడం భావ్యం కాదంటున్నట్లు తెలిపారు. అసలు విషయంపై విచారణ జరపకుండా మీరు నాకు నోటీస్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారంటూ బండి సంజయ్ ఆక్షేపించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాను సిట్ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. అటు బండి సంజయ్ తరఫున సిట్ కార్యాలయానికి బీజేపీ లీగల్ టీం వచ్చింది.